హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చెతి స్పెషల్. నేను మీకు ఈరోజు కాకరకాయ కారం చూపించబోతున్నానండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా నేను 4 కాకరకాయలు తీసుకున్నాను. వాటిని కడిగేసుకుని ఇంకా పై తొక్క ఏం చెక్కకుండా డైరెక్ట్గా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. గింజలు కూడా ఏమీ తీయొద్దు. ఈ విధంగా కట్ చేసుకుని కొంచెం వాటర్ మునిగేంత వరకు, ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకుని స్టవ్ వెలిగించుకొని పై మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుందాము. సరిపడగా ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది, ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా వేసుకుని కాస్త ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమి ఉడికించొద్దు. జస్ట్ పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉడికించి తీసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈ విధంగా ఎందుకు వేయించుకుంటున్నానంటే వేయించుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ మనం ఈ ఆయిల్ దేనికి యూజ్ చేయడానికి ఉండదు కదా, ఇదే ఆయిల్ మిగిలిపోతుంది. ముందుగా మనం కొంచెం వేయించడం వల్ల ఈ కలర్ అయితే రావాలండి. బాగా వేగిపోవాలి, క్రిస్పీగా ఉంటాయి. ఇదే ఆయిల్ని నేను నెక్స్ట్ టైం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాను. ఇంకొకసారి వేయించుకుంటే అయిపోతుందన్నమాట. ఇంకా ఈ విధంగా కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ముక్కలన్నింటిలో ఒక పించ్ పసుపు వేసుకోండి. కొంచెం ఆల్రెడీ మనం పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం 1 స్పూను కారం, 1-2 స్పూన్స్ పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి 3 మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాము కాస్త, ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట ఉప్పు. ఇవన్నీ బాగా డ్రైగా ఉన్నాయి కదా, అందుకనేసి నేను కాస్త మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ని వేసి కలిపాను. అయితే ఈ పౌడర్ వచ్చేసి పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి 3 డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఇదే మెయిన్ అండి, దీనివల్ల టేస్ట్ వస్తుంది. చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. మీరు తినే ముందు అప్పటికప్పుడు 10-15 మినిట్స్ ముందు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. బాయిల్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు కూడా తగ్గిపోతుందండి. ఫ్రై చేసేటప్పటికి అంత చేదు ఉండదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.